ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు విద్యార్హతలు సడలింపు అనేది చేశారనమాట. సో ఇందులో ఎందుకు మెయిన్గా ఈ సవరణ చేశారు అంటే, ఆల్రెడీ ఎంపీఈఓగా చేస్తున్న వాళ్ళకి బీఎస్సీ బాటనీ విద్యార్హత ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ సవరణ అనేది చేశారు. సో బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ షెల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అని చెప్పేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సవరణ చేశారు. సో మనకి ఇక్కడ టేబుల్లో చూస్తే కనుక, సో 10th ఇచ్చిన నోటిఫికేషన్లో ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సవరణ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇచ్చారు. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ అన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ చివరిలో జత చేశారనమాట, వర్కింగ్ ఎంపీఓస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ విత్ బీఎస్సీ డిగ్రీ విత్ బాటనీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ షెల్ ఆల్సో బీ ఎలిజిబుల్ టు అప్లై ఆన్ సెలెక్షన్ దీస్ క్యాండిడేట్స్ షుడ్ అక్వైర్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ టు గెట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ప్రమోషన్. సో వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు బాటనీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీలో అప్లై చేసుకోవచ్చు. సో ఫర్దర్ ప్రమోషన్స్ వీటికైతే, సో ఆ టైంకి మళ్ళీ వీళ్ళు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో 2 ఇయర్స్ డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ పొంది ఉండాల్సి ఉంటుందన్నమాట ఫర్దర్ ప్రమోషన్కి అయితే. సో తర్వాత వీళ్ళు ప్రైవేట్గా అప్లై చేసుకొని ఆ క్వాలిఫికేషన్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఆల్రెడీ ఎంపీఓగా చేస్తూ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటే ఇది ఒక మీకు అవకాశం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు మార్క్స్ వెయిటేజ్ కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళకు ఒక అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.